Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 6వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యూమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్లో కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ లేటెస్ట్గా రిలీజ్ చేసిన గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో 2018-19 సంవత్సరానికి గాను ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా వ్యూమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి మొత్తం 15 చాప్టర్ వైజ్ టెస్ట్లు, 10 గ్రాండ్ టెస్ట్లు మీకు వ్యూమా ప్రొవైడ్ చేస్తుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మీకు 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ టెస్ట్లు కూడా మీకు 11వ తేదీ నుంచి కూడా అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి మీరు ఇంతవరకు ఎవరైనా రిజిస్టర్ అవ్వనట్లయితే తప్పకుండా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక మీరు రిజిస్టర్ అయ్యి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు వ్యూమా బుక్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీకు ఏవైనా బుక్స్ కావాలంటే ఈ వ్యూమా బుక్స్లో నుంచి కనుక మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే వాటిని డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది, భారతదేశం దక్షిణ కొరియా క్రీడల సహకారంపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారతదేశం దక్షిణ కొరియా రెండు దేశాలు కూడా క్రీడల సహకారం పైన లేటెస్ట్గా ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. దీంట్లో మనం చూసినట్లయితే మన దేశం యొక్క క్రీడా శాఖ మంత్రి అయిన కల్నల్ రాజ్యవర్ధన్ రాథోర్ మరియు దక్షిణ కొరియా దేశం యొక్క సాంస్కృతిక క్రీడా మరియు పర్యాటక శాఖ మంత్రి అయిన జోన్ హాన్ వీళ్ళిద్దరు కూడా ఈ ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. మన భారతదేశం యొక్క ప్రస్తుత క్రీడా శాఖ మంత్రి ఎవరు? కల్నల్ రాజ్యవర్ధన్ రాథోర్. దక్షిణ కొరియా యొక్క ప్రస్తుత క్యాపిటల్ సియోల్. దక్షిణ కొరియా యొక్క రాజధాని సియోల్. దక్షిణ కొరియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ మూన్ జే ఇన్. దక్షిణ కొరియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? మూన్ జే ఇన్. దక్షిణ కొరియా యొక్క కరెన్సీ ఏమిటి? సౌత్ కొరియన్ వన్. దక్షిణ కొరియా యొక్క రాజధాని సియోల్. దక్షిణ కొరియా యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ మూన్ జే ఇన్. దక్షిణ కొరియా యొక్క కరెన్సీ సౌత్ కొరియన్ వన్. నెక్స్ట్, భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా పర్యాటక రంగంలో సహకారం కోసం సంతకాలు చేశాయి. సహకారం ఇది భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా పర్యాటక రంగంలో సహకారం కోసం సంతకాలు చేయడం జరిగింది. మన భారతదేశం యొక్క కేంద్ర పర్యాటక మంత్రి అయిన కేజే అల్ఫోన్స్ మరియు కొరియన్ సంస్కృతి పర్యాటక మరియు క్రీడల మంత్రి అయిన మిస్టర్ డూ జాంగ్ హాన్ వీళ్ళిద్దరూ కూడా ఈ ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది న్యూఢిల్లీలో. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ ముఖ్యమంత్రి సిగ్నేచర్ వంతెనను ప్రారంభించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ సిగ్నేచర్ వంతెనని ప్రారంభించడం జరిగింది. ఈ సిగ్నేచర్ వంతెన అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది భారతదేశంలోనే మొదటి అసమాన కేబుల్ వంతెన, మొదటి అసిమెట్రికల్ కేబుల్ స్ట్రెయిట్ బ్రిడ్జ్. ఇది ఢిల్లీలో నిర్మించడం జరిగింది. దీన్ని నిర్మించింది వచ్చేసి ఢిల్లీ పర్యాటక మరియు రవాణా అభివృద్ధి సంస్థ. మొత్తం 15,18.37 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సిగ్నేచర్ వంతెనని వాళ్ళు నిర్మించడం జరిగింది. ఈ సిగ్నేచర్ వంతెన యొక్క పొడవు వచ్చేసి 475 మీటర్లు. ఇది ఢిల్లీ యొక్క ఈశాన్య భాగాన్ని మరియు ఉత్తర భాగాన్ని, ఈ రెండింటి మధ్య ప్రయాణ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ రెండింటి మధ్య ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ లక్ష్యంతోనే ఈ సిగ్నేచర్ వంతెనని వాళ్ళు నిర్మించడం జరిగింది. ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ప్రజెంటు? అనిల్ బైజల్. ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. నెక్స్ట్, ఐఎన్ఎస్ అరిహంత్ తొలి యానం విజయవంతమైంది. లేటెస్ట్గా మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క జాతీయ అణు జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ అరిహంత్ తొలి విడత గస్తీని విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గఫూర్ రహీమోవ్ ఏఐబిఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో వాట్ ఈస్ ద ఏఐబిఏ ఫుల్ ఫామ్? ఏఐబిఏ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. ఈ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడిగా ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందిన వ్యాపారవేత్త అయిన గఫూర్ రహీమోవ్ లేటెస్ట్గా ఎన్నికవడం జరిగింది. సో దీంట్లో మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా దీంట్లో రావడం జరిగింది ఈ న్యూస్లో. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లాసాన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సుప్రియకు స్వర్ణం. ఈ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 34వ ఎడిషన్ 2018లో జరుగుతుంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుప్రియ స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. ఇది రాంచీలో జరిగింది. ఈ రాంచీలో జరిగిన అండర్ 20 అమ్మాయిల 200 మీటర్ల పరుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుప్రియ స్వర్ణం సొంతం చేసుకుంది. అదేవిధంగా 800 మీటర్ల పరుగులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన భాగ్యలక్ష్మి రజతం గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా అండర్ 16 బాలికల 200 మీటర్ల పరుగులో వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి చెందిన దీప్తి, అండర్ 18 బాలుర 200 మీటర్ల పరుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షణ్ముగ శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా వెండి పతకాలు గెలుచుకున్నారు. ఈ 2018 జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 34వ ఎడిషన్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ స్నూకర్ బిలియర్స్ ఛాంపియన్షిప్లో హిమాంశు జైన్ విజేతగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ స్నూకర్ బిలియర్స్ ఛాంపియన్షిప్ 2018లో విజేత ఎవరు? హిమాంశు జైన్. నెక్స్ట్ వచ్చేసి 1971 యుద్ధ వీరుడు ఎంపీ అవతి మరణించారు. 1971 యుద్ధ వీరుడైన ఎంపీ అవతి లేటెస్ట్గా మరణించడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇతను 1971 సంవత్సరంలో మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో తూర్పు ఫ్లీట్ యొక్క నౌకాదళ విభాగానికి ఇతను నాయకత్వం వహించడం జరిగింది. అదేవిధంగా 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఐఎన్ఎస్ కొమోర్తాకి దీని యొక్క కమాండింగ్ అధికారిగా కూడా ఇతను పనిచేశాడు. శత్రువుల కార్యకలాపాలను విజయవంతంగా ఎదుర్కోవడం కూడా జరిగింది. కాబట్టి ఇతని నాయకత్వానికి భారతదేశం గుర్తించి వీర్చక్ర గ్యాలంటరీ అవార్డుని కూడా ఇతనికి ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ వీర్చక్ర గ్యాలంటరీ అవార్డు అనేది ఈ మిలిటరీ వాళ్ళకి ఇచ్చే భారతదేశంలో 3వ అత్యున్నత అవార్డుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హిందూ గ్రూప్ చైర్మన్కు రామ్మోహన్ రాయ్ అవార్డు. ఈ రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ 1921 సంవత్సరంలో ఒక వార్తాపత్రికని ప్రారంభించడం జరిగింది. ఈ సతీ సహగమనం ఏదైతే ఉందో దానికోసంగా ఈ ప్రజల్లో విప్లవాన్ని తీసుకురావడం కోసంగా సాంబాద్ కామెడీ అనే ఒక వార్తాపత్రికని రాజా రామ్మోహన్ రాయ్ 1921 సంవత్సరంలో ప్రారంభించారు. కాబట్టి ప్రస్తుత కాలంలో ఈ పాత్రికేయ రంగంలో విశేష సేవలు ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళకి ఈ రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుని అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించినందుకు గాను హిందూ గ్రూప్ యొక్క చైర్మన్ అయిన ఎన్ రామ్కి ప్రతిష్టాత్మక రాజా రామ్మోహన్ రాయ్ అవార్డుని ఇస్తున్నట్లుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ అవార్డుని జాతీయ పత్రికా దినోత్సవమైన నవంబర్ 16వ తేదీన అందించడం జరుగుతుంది. జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడు? నవంబర్ 16. గ్రామీణ పాత్రికేయ విభాగంలో వచ్చేసి దేశ్బంధు పత్రికకు చెందిన రుబి సర్కారు, అదేవిధంగా పుడారి పత్రికకు చెందిన రాజేష్ పరశురామ్ వీళ్ళిద్దరికీ కూడా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డులు అందిస్తున్నట్లుగా కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వ్యంగ్య చిత్రాల విభాగంలో నవ తెలంగాణ పత్రికకు చెందిన పి నరసింహంకు కూడా ఈ అవార్డు అందించడం జరుగుతుంది. రాజా రామ్మోహన్ రాయ్ 1921 సంవత్సరంలో ప్రారంభించిన వార్తాపత్రిక పేరేంటి? సాంబాద్ కామెడీ. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.